Welcome to City Lights. గొప్ప నాణ్యత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్య అందిస్తోంది గురునానక్ ఇన్స్టిట్యూషన్స్. హైదరాబాద్ ఇబ్రహీంపట్నంలో 100 ఎకరాల ఇంటిగ్రేటెడ్ క్యాంపస్లో విశాలమైన క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, హాస్టల్స్ చూపర్లను కనువిందు చేస్తాయి. జేఎన్టీయూ అనుబంధ కాలేజ్ అటానమస్ స్థాయి సొంతం చేసుకుంది. అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ 20 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ లో ప్రాజెక్టులు చేయిస్తూ విద్యార్థులకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అందిస్తున్నారు. ఒక సక్సెస్ఫుల్ ఇంజనీర్ అవ్వాలంటే హార్డ్ వర్క్ అండ్ క్రియేటివిటీతో పాటు ఒక మంచి ప్లాట్ఫామ్ కూడా ఎంతో అవసరం. అయితే ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ అనే మోటోతో ముందుకు సాగుతూ ఒక యావరేజ్ స్టూడెంట్లోంచి కూడా ప్రతిభను వెలికి తీస్తూ ఎంతోమంది స్టూడెంట్స్కి బంగారు భవిష్యత్తును అందిస్తున్న గురునానక్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో ప్రస్తుతం మనం ఉన్నాము. ప్రస్తుతం మనతో పాటు గురునానక్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్ డాక్టర్ రామలింగారెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి ఈ ఇన్స్టిట్యూషన్స్ గురించి, ఇక్కడ అందుబాటులో ఉన్న కోర్సెస్ గురించి, అలాగే ఫ్యాకల్టీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. ముందుగా అసలు గురునానక్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గురించి 2 వాక్యాల్లో చెప్పాలంటే ఏం చెప్తారు? మారుతున్న కాలగమనంలో మారుతున్న అవసరాలకి తగిన విధంగా ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ని ఇవ్వాలనేటువంటి ఒక మహా ఉద్దేశంతో ఈ సంస్థని స్థాపించడం జరిగింది 2001. అప్పటి నుంచి కూడా ఈ సంస్థ ఎదుగుతూ ఈ రోజుకి చాలా గొప్ప సంస్థగా, ఇంటిగ్రేటెడ్ క్యాంపస్గా, అటానమస్ ఇన్స్టిట్యూషన్గా ఎదగటం జరిగింది. అంతేకాదు ఈ సంస్థకి NBA అక్రెడిటేషన్ అయితేనేమి, NAC అక్రెడిటేషన్ అయితేనేమి ఉన్నది. అండ్ పోయిన సంవత్సరం నుంచి కూడా ఈ సంస్థ అటానమస్గా పనిచేస్తూ ఉన్నది. ఈ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో 300 సీట్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో 300 సీట్స్, మెకానికల్ ఇంజనీరింగ్లో 300, సివిల్ ఇంజనీరింగ్లో 180, ఐటీలో 60, ట్రిపుల్ఈలో 120, ఎంబీఏలో 120, ఫార్మసీలో 120 సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇవి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్. ఇవి కాక పీజీ లెవెల్లో 6 కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. అవి ఎలక్ట్రానిక్స్ అయితేనేమి, మెకానికల్ అయితేనేమి, సివిల్ అయితేనేమి, కంప్యూటర్ సైన్స్ అయితేనేమి, ఫార్మసీ రంగాలకు సంబంధించి మొత్తం కూడా 6 కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. మా కాలేజ్ గురించి చెప్పాలి అంటే మాకు చాలా మంచి ఫ్యాకల్టీ ఉంది. వాళ్ళు ప్రతి క్షణం మాకోసమే తపన పడుతూ ఉంటారు. మాకు మంచి ల్యాబ్ ఫ్యాకల్టీస్ ఉన్నాయి, మాకు మంచి ఎక్విప్మెంట్ ఉంది, అండ్ చాలా మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయి. ప్లేస్మెంట్స్ లైక్ ఇన్ఫోటెక్, టెక్ మహేంద్రా, IDMB ఎక్సెట్రా. సార్, గురునానక్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అనేది అటానమస్ బాడీ అని మీరే చెప్తున్నారు కదా, చాలామందికి క్యూరియాసిటీ ఉంటుంది అసలు అటానమస్ అంటే ఏంటి, ఒక సాధారణ కాలేజ్కి అటానమస్ కాలేజ్కి తేడా ఏముంటుంది? దీంట్లో మెయిన్గా ఏమిటంటే జేఎన్టీయూ స్పెసిఫైడ్ సిలబస్ కాకుండా మా స్వంతంగా సిలబస్ని ఫ్రేమ్ చేయటము, దానికి అది కూడా మేము మాకు తగిన విధంగా, పిల్లలకు తగిన విధంగా, ప్రపంచంలో వస్తున్న మార్పులు తగిన విధంగా, ఇండస్ట్రీకి కావాల్సిన విధంగా పిల్లలకి ఎటువంటి చదువు విద్య అందించాలనేటువంటి చూసుకొని దాని ప్రకారంగా సిలబస్ని ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ఒక టాప్ MNCకి రెడీ చేయాలంటే ఒక స్టూడెంట్ని, సో మీ స్టూడెంట్స్ ఎలా రెడీ చేస్తారు, మీరు ఎటువంటి ట్రైనింగ్ ఇస్తారు, ప్రాక్టికల్గా ఎలా ట్రైన్ చేస్తారు? మా దగ్గర 20 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉన్నాయి. దాని ద్వారా ట్రైనింగ్ ఇస్తూ మెయిన్ ప్రాజెక్టు, మినీ ప్రాజెక్ట్స్ చేస్తూ ఆ విధంగా వాళ్ళకి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ఎందుకంటే ఫైనల్గా స్టూడెంట్ బయటకు వచ్చేసరికి ఇండస్ట్రీకి సంబంధించిన స్కిల్ సెట్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి. దాని విధంగా ఇండస్ట్రీస్ వచ్చి వాళ్ళకు తగిన పిల్లల్ని ఇక్కడ నుంచి తీసుకోవడం అనేది జరుగుతుంది. ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే కనుక, సో మీకు ఎటువంటి టైప్స్ ఉన్నాయి? దాదాపుగా 7-8 మంది ప్లేస్మెంట్ ఆఫీసర్లు అన్ని కంపెనీస్కి వెళ్ళి వాళ్ళని కలిసి మా దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్స్ ఏమిటి, వీళ్ళ దగ్గర ఉన్న స్కిల్ సెట్ ఏమిటి, దాని ప్రకారంగా వాళ్ళని ఇన్వైట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు వచ్చి వాళ్ళకు కావలసిన విధంగా ఇక్కడ ఎవరెవరికైతే ఏ స్కిల్ సెట్స్ ఉన్నాయో వాళ్ళని వాళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది. మా కాలేజ్ గురించి చెప్పాలంటే ర్యాగింగ్ ఫ్రీ క్యాంపస్, అందరూ జూనియర్సే కానీ సీనియర్సే కానీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాగా ఉంటారు. ఫైటింగ్స్ అనేవి ఎక్కువ జరగవు. ఏదన్నా సీనియర్స్ జూనియర్స్కి హెల్ప్ చేస్తారు, సీనియర్స్కి హెల్ప్ కావాలంటే జూనియర్స్ కూడా హెల్ప్ చేస్తారు. అండ్ ఫ్యాకల్టీ పరంగా చెప్పాలంటే క్లాసెస్ ప్రతిరోజు అవుతూనే ఉంటాయి, ఫ్రీ అవర్స్ అనేవి ఏముండదు. సో ప్లేస్మెంట్ పర్సంటేజ్ ఎంత ఉంది సార్? ఎంతమంది స్టూడెంట్స్ని మీరు ప్లేస్ చేయగలుగుతున్నారు అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్? దాదాపుగా 70-80% స్టూడెంట్స్ మేము ప్లేస్ చేయగలుగుతున్నాం. దాదాపుగా ఇప్పటికీ 500
74 ప్లేస్మెంట్స్ అయినాయి ఇప్పుడు ఈ సంవత్సరంలో. ఇంకా దాదాపుగా 200 నుంచి 300 ప్లేస్మెంట్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మోర్ దాన్ 100 కంపెనీస్ ఆల్రెడీ ఇక్కడికి వచ్చి ఉన్నాయి, ప్లేస్మెంట్స్ జరిపడం జరిగింది. ఇంకొక 20-30 కంపెనీస్ని ఆల్రెడీ ఐడెంటిఫై చేసినాం. అండ్ అది కాకుండా ఇంకా వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే మా టీం ఎప్పటికప్పుడు వేరే వేరే కంపెనీస్కి వెళ్ళి వాళ్ళతో టైప్ అయిపోయి మాట్లాడి వాళ్ళకి చెప్పి తీసుకువచ్చి మా స్టూడెంట్స్ని ఆఫర్ చేయడం అనేది జరుగుతుంది. మా గురునానక్ కాలేజీలో స్టూడెంట్స్కి సెకండ్ ఇయర్ నుంచి అంటే 2 సంవత్సరం నుంచి వాళ్ళకు ప్రత్యేక ట్రైనింగ్ అనేది ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్స్ అంటే రెగ్యులర్ క్లాసెస్ కాకుండా పీపీటీ ట్రైనింగ్ అని చెప్పేసి వీళ్ళకి ఇండస్ట్రీ ఓరియంటెడ్ స్కిల్స్ పైన 2వ సంవత్సరం నుంచి ఇవ్వడం జరుగుతుంది. 2వ సంవత్సరంలో వాళ్ళకి సాఫ్ట్ స్కిల్స్ పైన, అప్టిట్యూడ్ పైన ట్రైనింగ్ ఇస్తూ, అదేవిధంగా 3వ సంవత్సరంలో వాటిపైన ప్రాక్టికల్ టెస్ట్ ఇస్తూ కండక్ట్ చేస్తూ వాళ్ళకి యాక్టివిటీస్ కండక్ట్ చేసి దానిపైన వాళ్ళకి ఒక కంప్లీట్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి అన్ని రకాల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఆ తర్వాత వాళ్ళు ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత 4th ఇయర్లో ఇండస్ట్రీ ఓరియంటెడ్ స్కిల్స్ పైన టెక్నికల్గా కూడా వాళ్ళకి అన్ని రకాలుగా స్కిల్స్ ఇచ్చి ఇండస్ట్రీ స్టాండర్డ్స్కి మీట్ అయ్యే విధంగా అన్ని ట్రైనింగ్స్ ఇస్తున్నాము. 2014లో చూసుకుంటే 40 పైగా కంపెనీస్ మా కాలేజ్కి విజిట్ చేశాయి అండ్ 408 మందిని మేము ప్లేస్ చేశాము. అదేవిధంగా 2015లో చూసుకుంటే 60 పైగా కంపెనీస్ మాకు క్యాంపస్ ప్లేస్మెంట్కి వచ్చాయి, దాంట్లో 515 మందిని ప్లేస్ చేశాము. 2016లో చూసుకుంటే మనకి 80కి పైగా కంపెనీస్ వచ్చాయి, దీంట్లో 678 మందిని మనం ప్లేస్ చేశాము. దీంట్లో ఐటీ ఇండస్ట్రీ నుంచి మనకి ఈ ప్రతి సంవత్సరం టెక్ మహీంద్ర, ఎంటిటీ డేటా, అదేవిధంగా ఆస్మోసిస్, విప్రో, ఐబీఎం ఇలాంటి టాప్ కంపెనీస్ అన్ని కూడా మా క్యాంపస్కి విజిట్ చేస్తారు. ఇంజనీరింగ్ కళాశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఈ తరుణంలో తమకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకొని క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్న గురునానక్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అసోసియేట్ డైరెక్టర్ ప్రొఫెసర్ పార్థసారథి గారు ప్రస్తుతం మనతో పాటున్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. స్టూడెంట్స్కి కేవలం చదువులు మాత్రమే కాదు, ఓవరాల్ డెవలప్మెంట్ కూడా, ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ కూడా అవసరమవుతుంది. సో ఆ దిశగా మీ విద్యా సంస్థలు ఎలా కృషి చేస్తున్నాయి? ఈ సంస్థలో ఓన్లీ పిల్లలకు ఒక చదువు మాత్రమే కాకుండా రకరకాల సంఘానికి సంబంధించిన విషయాలలో వాళ్ళు పార్టిసిపేట్ చేసి వాళ్ళ యొక్క వికాసము అభివృద్ధి చెందేటట్టు, సంఘంలో వాళ్ళ యొక్క రోల్ని గుర్తించేటట్టుగా చేస్తున్నాము. ఎన్ఎస్ఎస్ఎల్ ద్వారా మేము దగ్గరున్న విలేజెస్లో పిల్లలకి చదువు చెప్పడం కానీ, తర్వాత ఇక్కడ ఎయిడ్స్ అవేర్నెస్ క్యాంపస్ కానీ, అట్లనే బ్లైండ్ సంస్థలకు సంబంధించిన వాళ్ళని పిలిపించి ఇక్కడ వాళ్ళతోటి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఇప్పించి వాళ్ళని డెవలప్ చేయడం కానీ, ప్రతి ఒక్క విభాగంలో కూడా 15th జనవరి 26th నాడు కంపల్సరీగా వాళ్ళు ఫండ్స్ పిల్లలు కలెక్ట్ చేసి వృద్ధులకు సంబంధించిన ఆశ్రమంలో కానీ, లేకపోతే ఆర్ఫన్ స్కూల్స్లో కానీ పిల్లలకి చిన్న చిన్న అనాథ పిల్లలు ఉన్న చోటకి వెళ్తారు. పిల్లలకి స్పోర్ట్స్లో రకరకాల కార్యక్రమాలు, ఇండోర్ గేమ్స్ ఉన్నాయి, అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి. ఇవి ఒక్కడే కాకుండా పిల్లలకి యోగా నేర్పిస్తాము, జిమ్ కార్యక్రమాలు ఉన్నాయి. ఓకే, ఇవన్నిటిలో కూడా పిల్లలు పార్టిసిపేట్ చేసి వాళ్ళ యొక్క మనసుని, వాళ్ళ యొక్క బుద్ధిని, వాళ్ళ యొక్క శరీరాన్ని అన్నిటినీ కూడా వాళ్ళు ఒక ప్రొఫెషనల్ లైఫ్లోకి తీసుకొస్తున్నారు. ఎటువంటి ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు? మొట్టమొదటగా 2005లో మేము ఇక్కడ రెసిడెన్షియల్ స్టార్ట్ చేసాము. ఆ టైంలో తెలిసినంత వరకు నాకు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఎక్కడ కూడా రెసిడెన్షియల్ స్టార్ట్ అవ్వలేదు. అది మా యొక్క మేనేజ్మెంట్, మా మేనేజింగ్ డైరెక్టర్ గారి యొక్క ఆలోచన. దాని ప్రకారము పిల్లలు ఇక్కడ రావటం వల్ల వాళ్ళు ఎక్కువ టైం వాళ్ళ ప్రాజెక్ట్స్ మీద కానీ లైబ్రరీలో కానీ స్పెండ్ చేయొచ్చు. దాదాపు 1000 మంది పైన విద్యార్థులు, 500 మంది పైన విద్యార్థినులు మా దగ్గరే ఉన్నారు. వీళ్ళకి సహాయం చేయడానికని మాకు ఫ్యాకల్టీ వాళ్ళు కూడా, వాళ్ళ యొక్క రెసిడెన్షియల్ క్వార్టర్స్ ఉన్నాయి. ఇక్కడ ఆడిటోరియమ్స్ ఉన్నాయి, సెంట్రల్ లైబ్రరీ ఉంది, లైబ్రరీ ఉంది, NBA బ్లాక్ ఉంది, మాకు ప్రాజెక్ట్ చేసుకోవడానికి ప్రాజెక్ట్ లైబ్రరీ ఉంది, ఇన్నోవేషన్ సెంటర్, ల్యాబ్స్ చాలా ఉన్నాయి, ల్యాబ్లో ఎక్విప్మెంట్స్ చాలా నీట్గా పనిచేస్తాయి, ఫ్యాకల్టీ కూడా చాలా సపోర్ట్ చేస్తారు మాకు. ఏ ప్రాజెక్ట్ చేసినా ఫ్యాకల్టీ సపోర్ట్ మాకు ఉంటుంది. సిటీలోని నలుమూలల నుంచి కూడా స్టూడెంట్స్ వస్తుంటారు కదా, సో అక్కడ వరకు కూడా రీచ్ అవుతున్నారా మీరు? మీకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అక్కడ వరకు అందుబాటులో ఉందా? ఈరోజు మా దగ్గర దాదాపు 70 బస్సులు ఉన్నాయమ్మా. అవి మీరు సిటీలోని ఏ యాంగిల్ అయినా తీసుకోండి, ఆల్వాల్ తీసుకోండి, కుక్కడపల్లి తీసుకోండి, ORR రోడ్ తీసుకోండి, అట్లా మీరు ఎటు డైరెక్షన్, ఇటు ఓల్డ్ సిటీ తీసుకోండి, ఏ డైరెక్షన్లో తీసినా కూడా అన్ని డైరెక్షన్ నుంచి బస్సెస్ రన్ అవుతున్నాయి. సో రెసిడెన్షియల్ హాస్టల్లో ఉండే పిల్లలకి ఎటువంటి ఫెసిలిటీస్ మీరు అందుబాటులోకి తీసుకొచ్చారు? ఇక్కడ ఎవరైతే రెసిడెన్షియల్ పిల్లలు ఉన్నారో
వాళ్ళకి ఒక అకాడమిక్స్లోనే కాకుండా వాళ్ళకి వేరే ఫెసిలిటీస్ కూడా మేము క్రియేట్ చేస్తున్నాం. ఫస్ట్ అకాడమిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. వీళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే అది క్లియర్ చేసుకోవడానికి టీచర్లు అందుబాటులో ఉంటారు. రోజు సాయంత్రము 8 గంటల దాకా లైబ్రరీ ఓపెన్ ఉంటుంది. మెయిన్గా మేము ఫస్ట్ ఇయర్ పిల్లలకి ఎక్కువ జాగ్రత్త తీసుకుంటాము. వాళ్ళు సాయంత్రం 5 గంటల దాకా కొంతమంది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ టీచర్స్ అవైలబుల్లో ఉంటారు. సో వాళ్ళని కలిసి వాళ్ళ యొక్క డౌట్స్ క్లియర్ చేసుకుంటారు. ఈవినింగ్ కూడా వాళ్ళకి క్లాసెస్ కండక్ట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చే వాళ్ళు చాలామంది ఊర్ల నుంచి వస్తారు. వాళ్ళ ప్రాబ్లం మెయిన్ ఇంగ్లీష్. వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో చదివినా కానీ ఇంగ్లీష్లో అంత నైపుణ్యత ఉండదు. అందులో మేము వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఇంగ్లీష్ క్లాసులు స్పెషల్గా రన్ చేస్తాం. ఫస్ట్ ఇయర్కి సపరేట్ బ్లాక్ ఉంటుంది, మాకు సపరేట్ బస్సెస్ ఉంటాయి, సపరేట్ మెస్ ఉంటుంది, వాళ్ళ టైమింగ్స్ కూడా సపరేట్ ఉంటాయి, హాస్టల్స్ సపరేట్గా ఉంటాయి. దీనివల్ల ఇంకొక మంచి ఉపయోగం ఏంటంటే ర్యాగింగ్ అనేది ఇక్కడ జీరో అవకాశం లేదు లేదు ఎందుకంటే వాళ్ళు సపరేట్, వీళ్ళు సపరేట్. వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ గ్రీనరీ, ఎన్ఎస్ఎస్ కార్యక్రమంతో చెట్లు పెంచాము. సో పిల్లలకి ఒక అందమైన క్యాంపస్ లైఫ్ని మేము క్రియేట్ చేస్తున్నాం. ఇది మీరు చూస్తుంది నిజమైన లాయన్ కాదు, వేస్ట్ మెటీరియల్స్తో రెడీ చేసిన లాయన్. దీంట్లో అన్ని బ్రాంచెస్ కంట్రిబ్యూషన్ ఉంది. ఫస్ట్ చూసింది ఈ సర్క్యూట్స్ మీరు చూస్తున్నారు కదా, ఇది ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్. నెక్స్ట్ ఇది కీబోర్డ్స్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్. నెక్స్ట్ ఈ హెయిర్ మొత్తం వేస్ట్ మెటీరియల్తో రెడీ చేసింది, మెకానికల్ బ్రాంచ్ ఇన్వాల్వ్మెంట్ అయింది, మోల్డింగ్ ప్రాసెస్ కాస్టింగ్ ప్రాసెస్ అన్నిటితో ఈ ఫేస్ మొత్తం రెడీ చేసాం. ఇక్కడ వచ్చాక డిఫరెంట్ స్ప్రింగ్స్ ఇన్వాల్వ్ ఉన్నాయి దీంట్లో, మొత్తం మెకానికల్ వైబ్రేషన్స్ టాపిక్స్ దీంట్లో. నెక్స్ట్ మౌస్, ఈ మౌస్ ఏమో సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కాంట్రిబ్యూషన్ ఇక్కడ. నెక్స్ట్ వెనకాల పంపింగ్ సిస్టమ్, ఇది మొత్తం మెకానికల్. గేరింగ్ అరేంజ్మెంట్స్, స్ప్రింగ్స్ మొత్తం మెకానికల్ అరేంజ్మెంట్స్. ఇది కూడా గేరింగ్ సిస్టమ్, మెకానికల్ అరేంజ్మెంట్స్. డిఫరెంట్ చిప్స్, ప్రతి చిప్కి వేరే డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఇది మొత్తం ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్ కాంట్రిబ్యూషన్ ఇక్కడ. ఇది చూస్తుంది మీరు గేరింగ్ సిస్టమ్, ఇది మేము 3D ప్రింటింగ్ ద్వారా ప్రిపేర్ చేసాం. మాకు 3D ప్రింటింగ్ ఇన్నోవేషన్ సెంటర్ ఉంది, దాంట్లో ప్రిపేర్ చేసింది ఈ మొత్తం పార్ట్. డిఫరెంట్ స్ప్రింగ్స్, ఇట్ స్ప్రింగ్ అరేంజ్మెంట్ ఎక్స్పాండ్ అవుతుంది, కాంట్రాక్ట్ అవుతుంది ఇది. నెక్స్ట్ వచ్చేసి టెంపరేచర్ అరేంజ్మెంట్, ఇది మా ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్లో ఉంది, అక్కడి నుంచి మేము దీన్ని రీమోడిఫై చేసుకుని మళ్ళీ పెట్టాం. నెక్స్ట్ డిజిటల్ పిహెచ్ మీటర్, పిహెచ్ వాల్యూస్కి ఇది యూజ్ అవుతుంది, కాలిబ్రేట్ చేసి మేము ఇక్కడ తీసుకొచ్చాం. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ గేరింగ్ అరేంజ్మెంట్, మెకానికల్ ఇంజనీరింగ్ ల్యాబ్స్ నుంచి తీసుకొచ్చాం. నెక్స్ట్ వచ్చేసి కింద పార్ట్, ఈ కింద పార్ట్ మేము ఫస్ట్ ఇయర్ డిపార్ట్మెంట్ నుంచి వేస్ట్ మెటీరియల్స్ కలెక్ట్ చేసుకుని ప్రిపేర్ చేసిన పార్ట్ ఇది. నెక్స్ట్ వచ్చేది ఈ వీల్స్, ఈ వీల్స్ ఏమో మేము వేస్ట్ మెటీరియల్తో రెడీ చేసింది, ఇది దీని మోషన్కి యూజ్ అవుతుంది, మోల్డింగ్ టెక్నాలజీ ద్వారా దీన్ని ప్రిపేర్ చేసాం మేము. ఫ్రంట్ బ్యాక్ మూమెంట్కి, ఇది మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ ద్వారా మేము తీసుకుని ఒక ప్రాసెస్ తీసుకుని దాన్ని రీమోడల్ చేసి క్రియేట్ చేసాం. ఇది మా కాలేజ్కి ఒక రెప్యుటేషన్ క్రియేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ. గురునానక్ ఇన్స్టిట్యూషన్ వన్ ఆఫ్ ది బ్రాండెడ్ ఇన్స్టిట్యూషన్ అని పబ్లిక్ స్టూడెంట్స్ తోటి, పేరెంట్స్ తోటి, అది వాళ్ళ ఫీడ్బ్యాక్ తోటి టైమ్స్ ఆఫ్ ఇంజనీరింగ్ వాళ్ళు సర్వే ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు సర్వే చేయడంతో గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండర్ తెలంగాణ స్టేట్లో top 6th ఇన్స్టిట్యూషన్గా పేరు ప్రకటించడం జరిగినది. అట్లాగే ఆల్ ఇండియా ర్యాంకింగ్లో సేమ్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఇన్స్టిట్యూట్ వాళ్ళు, ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఆల్ ఇండియా ర్యాంకింగ్స్లో గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి 133వ స్థానం ఇవ్వడం జరిగినది. స్టూడెంట్స్ ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ చేయడానికి మేము ఇక్కడ వాళ్ళకి ఇన్నోవేషన్ కింద వీఆర్ ప్రొవైడింగ్ ద ప్రాజెక్ట్స్ ఫర్ ద స్టూడెంట్. ఆ ప్రాజెక్ట్స్ వాళ్ళు ఇక్కడే కాలేజీలో ఆల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెల్ కింద వాళ్ళు చేయగలిగితే ఆ ప్రాజెక్ట్స్ ఇట్ విల్ హెల్ప్ ఫర్ ద స్టూడెంట్స్ టు లర్న్ సమ్ లాట్ ఆఫ్ థింగ్స్. పిల్లలు క్లాస్లో థియరీలో నేర్చుకున్నదంతా ప్రాక్టికల్లో కన్వర్ట్ చేయడానికి, ఇంప్లిమెంట్ చేయడానికి ఇన్నోవేషన్ సెంటర్స్ స్టార్ట్ చేసాము. 2013 నవంబర్లో మేము స్టార్ట్ చేసాము. ఇప్పటి వరకు 4,400 స్టూడెంట్స్ ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు, ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారు. ఈ సంవత్సరం ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ 1,660 స్టూడెంట్స్ ప్రాజెక్ట్ చేస్తున్నారు ఆల్రెడీ. సో మినీ ప్రాజెక్ట్స్, మేజర్ ప్రాజెక్ట్స్, ఇన్నోవేషన్ ఐడియాస్తో వాళ్ళు ఇక్కడికి వస్తారు. యాక్చువల్గా ఈ ఐడియాస్ని మేము ఇక్కడ డిజైన్ చేస్తాము విత్ ది హెల్ప్ ఆఫ్ ఫ్యాకల్టీ, ట్రైనర్స్. వాళ్ళ ఐడియాస్ని మేము డిజైన్ చేసి ఒక ప్రోడక్ట్లోకి కన్వర్ట్ చేస్తాము. సో అవి వాళ్ళు ప్రాజెక్ట్స్ లాగా దే గో ఫర్ ఇవాల్యుయేషన్ చూపించుకున్నారు అన్నమాట. వాళ్ళ ప్రాజెక్ట్స్ పైన పేపర్స్ రాస్తారు, టెక్నికల్ పేపర్స్ రాస్తారు.
నేషనల్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్లో వాళ్ళు పేపర్స్ పబ్లిష్ చేస్తారు ఇక్కడ చేసిన ప్రాజెక్ట్స్ పైన. అండ్ అప్లికేషన్ ఓరియంటెడ్ ప్రోటోటైప్స్ లాగా వాళ్ళు ఇక్కడ డిజైన్ చేస్తారు, దాన్ని వాళ్ళు పేటెంట్స్లోకి కన్వర్ట్ చేసుకొని ఫుల్ ఫ్లెజ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు ఇన్ ఫర్దర్ ప్రాసెస్. దాని గురించి మేము ఇక్కడే ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ సెల్ కూడా స్టార్ట్ చేశాము. అది పిల్లలకి హెల్ప్ చేస్తుంది ఫర్దర్ ప్రోటోటైప్స్ని ప్రోడక్ట్ ఫినిష్డ్ ప్రోడక్ట్లోకి మ్యానుఫ్యాక్చరింగ్ కోసం అనేసి కన్వర్ట్ చేయడానికి మేము ఇక్కడ వాళ్ళకి సజెషన్స్ ఐడియాస్ అండ్ హెల్ప్ చేస్తాం ఇన్ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ సెంటర్. సో దిస్ ఇస్ ద మెయిన్ ఎసెన్స్ ఆఫ్ ఇన్నోవేషన్ సెంటర్. మాకు కాలేజ్ ఇంత పెద్ద ల్యాబ్ ఇచ్చి ఒక వెహికల్ని తయారు చేయడానికి ఒక కాంపిటీషన్ కోసం చేశారు. సో వీ చోజ్ బాహా యాజ్ అవర్ కాంపిటీషన్. బాహా అనేది ఒక కాంపిటీషన్ వేర్ 460 కాలేజెస్ ఎవ్రీ ఇయర్ యూస్ టు అప్లై. అందులో నుంచి ఫిల్టర్ చేసి 120 కాలేజెస్ని మాత్రమే ఎండ్యూరెన్స్కి అలో చేస్తారు. సో మాకు అక్కడ టెక్నికల్ ఇన్స్పెక్షన్ అన్నీ ఉంటాయి. ఇదేంటంటే ఆల్ ఓవర్ ఇండియా అండర్ గ్రాడ్యుయేట్స్ కోసం ఒక రేసింగ్. సో స్టూడెంట్స్ ఒక వెహికల్ని తయారు చేసి కాంపిటీషన్ కోసం తీసుకెళ్ళాలి. సో మేము తయారు చేసిన వెహికల్ ఇది ఈసారి. సో ఈ వెహికల్కి మేము ఒక టార్గెట్ లాగా పెట్టుకున్న ఫస్ట్ టార్గెట్ ఈజ్ 160 కేజెస్. వీ కుడ్ అచీవ్ 160 కేజెస్ ఆఫ్ దిస్ వెహికల్. సో వీఆర్ గోయింగ్ టు రేస్ ఇన్ 160 సెగ్మెంట్ దిస్ ఇయర్. అండ్ మా ఒక ఫ్యాకల్టీ సపోర్ట్, మా డిపార్ట్మెంట్ ఇంకా కాలేజ్ సపోర్ట్ తోటి వీ కెన్ రేజ్ ఫండ్స్. అండ్ మా డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ సపోర్ట్ తోటి మేము ఈసారి సెల్ఫ్ ఫ్యాబ్రికేటెడ్ షాక్స్ అండ్ సెల్ఫ్ మ్యానుఫ్యాక్చర్డ్ గేర్ బాక్స్. సో గేర్ బాక్స్ అనేది ఇంజన్ నుంచి వచ్చే అవుట్పుట్. ఈ అవుట్పుట్ని క్యారీ చేయడానికి మనకి ఎంత గేర్ రేషియో కావాలో అవన్నీ క్యాలిక్యులేట్ చేసి లైక్ వీ టుక్ ఇట్ యాజ్ అన్ ఆర్ఎండి ప్రాజెక్ట్. అలా క్యారీ త్రూ చేసి వీ కుడ్ అచీవ్ దిస్ వెహికల్. ఆర్ఎండి సెల్లో మెకానికల్ డిపార్ట్మెంట్లో వీ ఎంకరేజ్డ్ ద స్టూడెంట్స్ టు డెవలప్ సమ్ కైండ్ ఆఫ్ ది వెహికల్స్. ఒక వెహికల్స్ని, ఒక ఆటోమోటివ్ వెహికల్ని, క్వాడ్ బైక్ ఈవెంట్ కానీ, గోకార్ట్ ఈవెంట్ కానీ, ఈ రేసింగ్ స్పోర్ట్స్ కార్స్ కానీ మా స్టూడెంట్స్ ఇక్కడ ఓన్గా వెహికల్ మొత్తం ఫ్యాబ్రికేట్ చేసి ఇక్కడ టెస్టింగ్ చేసి ట్రయల్ రన్ చేసి నేషనల్ వైడ్లో వీళ్ళు వెళ్ళి అక్కడ కోయంబత్తూర్లో జరుగుతుంది నేషనల్ ఈవెంటు, అక్కడ పార్టిసిపేషన్లో మా స్టూడెంట్స్ ఫిఫ్త్ ర్యాంక్ పొజిషన్ వచ్చారు మొత్తం నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కాంటెస్ట్లో. ఇక్కడ బంగ్లాదేశ్ నుంచి కూడా కొన్ని టీమ్స్ వచ్చాయి, అందులో కూడా మా గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్లేస్డ్ ఇన్ ఫిఫ్త్ ర్యాంక్. ఫ్యాకల్టీ ప్రోత్సాహంతో, కోఆర్డినేటర్ హిమం సార్ ప్రోత్సాహంతో, హెచ్ఓడి విజయ్ కుమార్ సార్ ప్రోత్సాహంతో 2015లో టీమ్ సూపర్ ఇగ్నైట్ అనే ఒక గ్రూప్ని ఫామ్ చేసి 2015 గోకార్ డిజైన్ ఛాలెంజ్షిప్లో మేము పార్టిసిపేట్ చేసాం. ఆ ఈవెంట్లో మేము సక్సెస్ఫుల్గా ఇవన్నీ కంప్లీట్ చేసాం. అండ్ దిస్ ఇయర్ 2016లో క్వాడ్ బైక్ డిజైన్ ఛాలెంజ్షిప్ని పార్టిసిపేట్ చేసి ఆ డిజైన్ ఛాలెంజ్షిప్ రేసింగ్లో నేషనల్ లెవెల్లో ఫిఫ్త్ ర్యాంక్ని మేము సెక్యూర్ చేసాము. ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ ఆల్మోస్ట్ అరౌండ్ 800 రీసెర్చ్ పేపర్స్ వీళ్ళు పబ్లిష్ చేశారు హైలీ రిప్యూటెడ్ జర్నల్స్లో, కాన్ఫరెన్సెస్లో. అట్లాగే మేము ఇక్కడ లైబ్రరీలో కూడా యాజ్ పర్ ది నామ్స్ వీ నీడ్ రిక్వైర్డ్ అరౌండ్ 31,000, బట్ వీ హ్యావ్ 33,000 బుక్స్ ఉన్నాయి, టెక్స్ట్ బుక్ వాల్యూమ్స్. అండ్ టైటిల్స్ వచ్చేసి ఆల్మోస్ట్ అరౌండ్ 6,000 టైటిల్స్ ఉన్నాయి. అట్లాగే వీ హ్యాడ్ ద ఈ జర్నల్ బుక్స్ అండ్ వీ హ్యాడ్ ఏసీఎంఈ జర్నల్, ఏసీఈ జర్నల్, ఐట్రిపిలీ జర్నల్. ఇట్ ఈస్ హెల్ప్ ఫర్ ది స్టూడెంట్స్ ఇన్ ఆల్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇంజనీరింగ్. అట్లాగే ఇక్కడున్న మా హెచ్ఓడిస్ అందరూ యాజ్ ఎ టీమ్ లీడర్గా దే కెన్ షో దేర్ పర్ఫార్మెన్స్ ద డిపార్ట్మెంట్ వైజ్ టు గెట్ దీస్ ఆర్ ఆల్ అచీవ్మెంట్స్. గురునానక్ మిషన్ ఫార్మసీలో మాకు బీఫామ్ కోర్స్ ఉన్నది, 4 ఇయర్స్ కోర్సు, 10+2 సైన్స్ తర్వాత. అట్లాగే ఫామ్ డి కోర్స్ కూడా ఉంది, ఫామ్ డి 6 ఇయర్స్ కోర్సు, అది 10+2 సైన్స్ తర్వాత. ఎంఫామ్ కూడా ఉంది. అండ్ బీఫామ్ అన్నది ఇండస్ట్రీ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్ తయారు చేయడానికి అండి, ఇండస్ట్రీ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్, క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అస్యూరెన్స్ పక్క నుంచి. ఫార్మ్ డి అనేది క్లినికల్ ఫార్మసిస్ట్, ఎక్స్క్లూసివ్లీ ఫార్ ఇంటర్నేషనల్ కన్జంప్షన్ ఫార్మాస్యూటికల్ ప్రాక్టీస్ ఓరియంటెడ్ కోర్సెస్. ఎంఫామ్ ఈజ్ హైయర్ ఎడ్యుకేషన్. ఫార్మ్ డి, బీఫామ్, ఎంఫామ్. ఫార్మ్ బీఫామ్లో మాకు ఇంటేక్ అవుతుంది 100 కెపాసిటీ. ఫార్మ్ డి అవుతుంది 30 పర్ ఇయర్. ఎంఫామ్ ఈజ్ 18 పర్ సెమిస్టర్. బీఫామ్ తర్వాత దే కెన్ గో టు ఇండస్ట్రీ, వాళ్ళు ఇండస్ట్రీకి వెళ్ళొచ్చు, వాళ్ళు క్వాలిటీ కంట్రోల్ వెళ్ళొచ్చు, మార్కెటింగ్ వెళ్ళొచ్చు, సేల్స్లో వెళ్ళొచ్చు. ఫార్మ్ డి తర్వాత దే విల్ గో ఫర్ హాస్పిటల్ ఓరియంటెడ్, ఫార్మసీ ప్రాక్టీస్ ఓరియంటెడ్ సబ్జెక్ట్కి వెళ్ళొచ్చు వాళ్ళు ఇండస్ట్రీలో, హాస్పిటల్లో. ఎంఫామ్ తర్వాత టీచింగ్కి వెళ్తుంటారు. ఇక్కడ మాకు మంచి టీచింగ్ స్టాండర్డ్స్ ఉన్నాయి, ఇన్నోవేటివ్ టీచింగ్ స్టాండర్డ్స్. అండ్ సేమ్ టైం క్లాస్ రూమ్స్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. మాకు ఫుల్ ప్యాక్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, వాళ్ళకి ట్యూటోరియల్ క్లాసు, సెమినార్ అసైన్మెంట్స్, ప్రాజెక్ట్ వర్క్స్, ఇంకా ఫర్దర్ క్వశ్చన్ బ్యాంక్స్ ఇవ్వడం, ఇటువంటిదాన్ని వాళ్ళకి అంటే అద్భుతమైన అకాడమిక్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తుంటాం. బీఫామ్కి మేము గెస్ట్ లెక్చర్స్ పెట్టిస్తుంటాం, ఇంటర్నేషనల్ సెమినార్ కూడా చేయిస్తుంటాం. మా స్టూడెంట్స్
చాలా చాలా ఫార్మాస్యూటికల్ కంపెనీస్లో కూడా సెలెక్ట్ అయినారు. చాలా వరకు వాళ్ళు ఇంటర్నేషనల్ హైయర్ స్టడీస్ కూడా వెళ్తుంటారు. వాళ్ళు కొంతమంది ఎంఫామ్ కూడా చేస్తుంటారు. ఫామ్ డి వాళ్ళు ఇంకా ఇప్పుడు ఫోర్త్ ఇయర్లో ఉన్నారు. 6 ఇయర్స్ ప్రోగ్రామ్. 6 ఇయర్స్ తర్వాత దే విల్ బి అబ్జార్బ్డ్ ఇన్ ద హాస్పిటల్ సెక్టర్స్ ఇన్ కార్పొరేట్ హాస్పిటల్స్. మాకు కార్పొరేట్ హాస్పిటల్ లైక్ కేర్ హాస్పిటల్ టైప్ ఉంది. మాకు ఇండస్ట్రీ వాళ్ళతో కూడా మాకు టైప్స్ ఉన్నాయి. వేరే క్లినికల్ ల్యాబొరేటరీ వాళ్ళతో టైప్స్ ఉన్నాయి. అండ్ మేము ఒక ఆన్లైన్ ఫార్మాస్యూటికల్ జర్నల్ కూడా చేయబోతున్నాం. ఇంటర్నేషనల్ జర్నల్ ఒకటి ఫార్మసీ జర్నల్. సో ఫార్మసీ ఈజ్ గ్రోయింగ్ టు ఇట్స్ బెస్ట్ పాసిబుల్ ఎక్స్టెంట్ ఇన్ గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ.